MLC ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అభ్యర్థి ఏకంగా వెండి బిస్కెట్లు పంపిణీ చేశారని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలకు పాల్పడుతున్న ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బాధాకరమన్నారు. ఇక 175 సీట్లు మావే అంటూ ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయడం ఎందుకని మాజీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. పట్టుకుంటే పోలీసులు వెళ్ళి మీకు కేసు పెడతామని చెప్పి వాళ్ళు పంపించి కేసు అది వెండి బిస్కెట్ ఎక్కడికి వచ్చాడా? బిస్కెట్ ట్రైస్ డబ్బులు ఏదో వాళ్ళు మీ బ్యాగ్ రెండు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు బ్యాగ్ వాళ్ళకి బహుమతి ఇచ్చారు. థ్యాంక్ యూ వాళ్ళు. మరి బహుమతి ఇంట్లో ఇస్తే బ్యాంక్ టీచర్లు ఉన్నాయి, ఇంట్లో ఇంట్లో ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి సిక్కి వెళ్ళేది నీకు రెండు బిస్కెట్లు 500 రూపాయలు నోట్లు చూడలేకుంటున్నావు సిక్కున్నావు కదా. ఒక పక్కన ఏమో 150 సీట్లు భయం అంటావు. ఏమీ అయినా సరే కరెక్ట్గా ఇప్పుడు వచ్చే యాక్షన్ లేదు. సిబ్బంది ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడం, వాళ్ళు టీచర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచో మిగతా డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళెవరికి కూడా ఎలక్షన్ డ్యూటీ అంటే తెలియని వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కి డ్యూటీ వేశారంటే మనకు అర్థం. ఎక్కడైనా ఒక ఎలక్షన్ డ్యూటీలో మినిమం 5 నుంచి 6 ఉంటారు, ఇక్కడ 4 ఎలక్షన్ డ్యూటీకి ఉంటారు. సుమారుగా 1200 ఓట్లకి ఒకటే బూత్ ఇచ్చి నలుగురినే స్టాఫ్ను పెట్టి ఆ 4 స్టాఫ్తోనే కూడా మొత్తం ఎలక్షన్ జరిపించేయాలని చెప్పి అవగాహన లేని వాళ్ళతో ఎలక్షన్ డ్యూటీ జరిపించడం వల్ల జరిగిన జాప్యం ఇదంతా. టీచర్స్ కి కూడా ఇంతకు ముందు సెలవుని ప్రకటించి ఇప్పుడు సెలవు కూడా లేకుండా టీచర్స్ ను కూడా ఎలక్షన్ బూత్ కి రాకుండా ఎలక్షన్ ఓట్ వేయకుండా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తాను. అంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఎలక్షన్ కి ఎవరు కూడా పాల్పంచుకోకూడదు, ఓట్ వేయకూడదు. ఎందుకంటే ఓట్ వేస్తే కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఓటు పడింది, ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలుస్తారు. కాబట్టి ఓటు పడకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతోనే కావాలని ఇది జాప్యం చేస్తున్నారు. ఇది క్లియర్ గా వీళ్ళ తాలూకా ఇంటెన్షన్ అయితే ఏంటంటే గవర్నమెంట్ కి తెలిసే జరుగుతున్న జాప్యం. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఎలక్షన్ కమిషన్ కి తెలుసు. ఈవెన్ పైకరపేటలో నేను చూస్తానండి, లైన్ లో ఉన్న వాళ్ళు ఎండలు మాడిపోతున్నారు. ఎక్కడ కూడా ఒక టెంట్ వేసిన పరిస్థితి లేదు, ఎంత ఎండలు ఉన్నాయి, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదండి లోపల. అయినప్పటికీ కూడా ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సైకో వేసం ఎలా ఉందంటే 10th క్లాస్ చదివిన వాళ్ళని, ఉత్తరోత్తర చదువుకున్న వాళ్ళని, ఆఖరికి పనులు చేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓట్లలోని ఓట్లు వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. తిరుపతి అటువైపు